साई टीवी प्रेक्षकुलकु नमस्कारं साई गुरुकुलं कार्यक्रमानिकि स्वागतं बाबा गारु ओक्कोक्करिनि ओक्कोक्क रकमैनटुवंटि परिस्थितुल्लो तन वद्दकु तीसुकुंटारु चाला सन्दर्भाल्लो मनं मात्लाडुकुन्नां बाबातो मनकुन्नटुवंटि रुणानुबंधं चेतने बाबानु मनं कलवगलिगां ఆయన మనల్ని తన వద్దకు పిలుచుకోగలిగారు. ఈ క్రమంలో అనేక మంది భక్తులు ఆ రోజు షిరిడి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది తప్ప మిగతా వారందరూ కూడా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు బాబా ఎంచుకొని ఏరి కోరి పిలుచుకున్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా బాబా పిలుచుకున్నటువంటి భక్తులందరూ కూడా వారు అంతకు ముందు పడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బాధల నుంచి ఉపశమనం పొందడానికి షిరిడి పిలిపించుకుంటారు బాబా గారు. తన బిడ్డలు కష్టపడడము లేకపోతే అనేక సమస్యలతో బాధపడడము బాబాకు ఇష్టం ఉండదు. వారిని ఓదార్చి మళ్ళీ వారి తీరాలకు పంపించి ఒక అద్భుతమైనటువంటి సాధన వారితో చేయిస్తారు. బాబా దగ్గరికి చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఒక గొప్ప మార్పు బాబాను చేరుకున్న తర్వాత మనం చూస్తాం. సచ్చరితలో మనం చదువుకున్నటువంటి ఈ భక్తులు మాత్రమే కాదు, మనం కూడా షిరిడీకి వెళ్ళకముందు వెళ్ళొచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి, చాలా మట్టుకు మన పరిస్థితుల్లో అదేవిధంగా మన ప్రవర్తనలో మన నడవడికలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఒక గొప్ప అలజడితోటి మనం షిరిడీకి వెళ్తాం. షిరిడి నేలపై అడుగు పెట్టగానే బాబాను దర్శించగానే మనలో ఉన్నటువంటి తాపత్రయాలు చాలా మట్టుకు అవి చల్లార్చబడతాయి. మానవ మాత్రులుగా మనం ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే తాపత్రయాలు అణచబడతాయి. అణచబడడానికి చల్లార్చబడడానికి చాలా తేడా ఉంది. మనకు మనము పరిస్థితులకు అనుగుణంగా మన తాపత్రయాలను కొంతమేర మనకు ఉన్నటువంటి నిగ్రహ శక్తి మేరకు మనం అణుచుకుంటే అవి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పైకి లేస్తూనే ఉంటాయి ఆ తాపత్రయాలు. కానీ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మన తాపత్రయాలన్నీ కూడా చాలా మట్టుకు చల్లార్చబడతాయి. ఆ చల్లార్చబడినటువంటి తాపత్రయాలతోటి మనము గొప్ప ఆనందంతో మళ్ళీ తిరిగి వస్తాం. ఎవరికి వారు మీ అనుభవాలను ఒకసారి సమీక్షించుకోండి. తొలిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఎట్లా మీ తాపత్రయాలు చల్లార్చబడ్డాయి? దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం శివరాత్రి సెలవు ఉంటే షిరిడీకి వెళ్ళడం జరిగింది. అంతకంటే ముందు ఒకసారి వెళ్ళాము, ఏదో ఒక టూరిస్ట్లాగా వెళ్ళాను వచ్చాను, పెద్దగా అనుభవం ఏమీ లేదు. మళ్ళీ శివరాత్రి రోజు కూడా బాబా దర్శనానికి వెళ్తే విపరీతమైనటువంటి రద్దీ. ఆ రద్దీలో ఓపికంతా పోయి బాబాగారి దర్శనం సమాధి మందిరంలోకి వెళ్ళేసరికి నిజంగా ఆ సమాధి మందిరం ఆనవాళ్ళు ఎలా ఉన్నాయో కూడా అప్పుడు నాకు తెలియదు. కానీ నా శరీరం అక్కడికి ప్రవేశించిన తర్వాత ఒక గొప్ప అనుభూతికి లోనైంది. అంటే ఆ రోజు నుంచే బాబా నాలో ఒక అద్భుతమైనటువంటి బీజం వేశాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఒక తాపత్రయం, నేనున్నటువంటి రంగంలో ఏదో గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి లేకపోతే గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఎప్పుడూ ఉండేది. ఏ రోజైతే నేను అక్కడికి వెళ్ళానో నాకు తెలిసి 2007 శివరాత్రి. 2007 శివరాత్రి నుంచి మెల్లిమెల్లిగా నేను చేస్తున్నటువంటి పని పట్ల ఒక విరక్తి భావాన్ని, ఇక్కడ ఏమీ లేదు, అప్పటి వరకేమో ఇక్కడ ఏదో ఒకటి సాధించి మనం ఒక గొప్ప ఐకాన్గా నిలబడిపోవాలనేటువంటి ఒక తాపత్రయం. కానీ దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఆఖరికి ఇలా ప్రశాంతంగా నిదానంగా కూర్చొని కేవలం తన గురించి మాత్రమే మాట్లాడేటువంటి, తన గురించి మాత్రమే పనిచేసేటువంటి, తన గురించి మాత్రమే ఆలోచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని బాబాగారు ఇవ్వగలిగారు. ఇది మనందరి జీవితంలో, కేవలం నా ఒక్కరి జీవితంలో మాత్రమే కాదు,
చాలా మంది జీవితంలో ఇది జరిగి ఉంటుంది. మనము బాబాను చేరుకున్న తర్వాత మన తాపత్రయాలు ఏ విధంగా బాబా చల్లారుస్తారు, ఏ విధంగా మనల్ని ఒక సరైనటువంటి దిశలో పెడతారు అనేటువంటిది మీకు మీరు విశ్లేషించుకోండి. చాలా మందికి బాబా దర్శనం అయిన తర్వాత, తొలి దర్శనం అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని వాత్సల్యాలు, అదేవిధంగా కొంతమంది పైన ఉన్నటువంటి పిచ్చి ప్రేమ మమకారం, వీటితోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కాదు, నువ్వు చేయాల్సింది మరొకటి ఉంది, నీకోసం నువ్వు ఆలోచించుకో, నీ జీవితం ఇతరుల కోసం ఆవేదన పడి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తే నీ జీవితం అగాధమవుతుంది అనేటువంటి సూచనలు, ముఖ్యంగా ఇటువంటి సూచనలు చాలామందికి బాబా చేస్తారు షిరిడీ వెళ్ళిన తర్వాత. చాలామంది షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో చాలా మార్పు ఉంటుంది. అయితే ఎట్లా మరి మనకు ఈ మార్పును గమనించాలి, ఎట్లా మనము షిరిడీకి వెళ్ళినప్పుడు మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆనందం కలగాలి అన్నప్పుడు, మీరు షిరిడీ వెళ్ళినప్పుడు కేవలము హడావుడిగా వెళ్ళి ఆ వేలాది మందిలో మనము ఒకరం సమాధి మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి కలగదు. ఇక్కడ మనం బయలుదేరేటప్పటి నుంచి ఒక ఆతృత తపన, ఒక జిజ్ఞాసతోటి మనం బయలుదేరాలి. బాబా ఈసారి నాకు నువ్వు ఏమిచ్చి పంపుతావు, ఏం సమాధానం నువ్వు ఇస్తావు, నా సమాధి నుండే నేను మాట్లాడుతాను, నా సమాధి మీకు సమాధానం ఇస్తుంది అంటావు కదా బాబా. నేను ఈ యొక్క మనస్తాపంతోటి, లేకపోతే ఈ యొక్క బాధతోటి, ఈ యొక్క తపంతోటి నేను వస్తున్నాను, నువ్వు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఖచ్చితంగా బాబా సమాధానం ఇస్తాడు. ఇవ్వకపోవడం అంటూ ఏమీ లేదు. కాకపోతే మనం ముందు మన యొక్క భావనలను, మనం లోపల పడుతున్నటువంటి మదనను, ఇవన్నీ కూడా బాబాగారికి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచే బయలుదేరేటప్పుడు చెప్పుకొని వెళ్తే ఖచ్చితంగా నువ్వు క్యూ లైన్లో నిలబడి బాబా దగ్గరికి వెళ్ళే సమయానికి ఖచ్చితంగా నీ మనసుకే ఒక కొత్త ఆలోచనను బాబా ఇస్తాడు. ఇప్పటి వరకు నువ్వు నడుస్తున్నటువంటి సరైనది కాదు, దాన్ని వదిలేయని చెప్పేటువంటి సమాధానం రావచ్చు. లేకపోతే నీ జీవితం ఇది కాదు, దీంట్లో పడి కొట్టుమిట్టాడుతున్నావు, నువ్వు దేన్నైతే అధికంగా ప్రేమిస్తావో అటువైపు వెళ్ళు, ఆ పనిని చేసుకో అని చెప్పేటువంటి సమాధానం, ఇట్లా రకరకాలకి ఎవరికి దాన్ని బట్టి బాబా ఆ సమాధానం అక్కడ ఇస్తూ ఉంటాడు. తర్వాత మీరు షిరిడీ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి, సమాధి మందిరంలో కూడా చాలా హడావుడి ఎక్కువగా ఉంటుంది. మనకు బాబాగారి శరీరం అక్కడ సేదతీరుతుంది కాబట్టి మనం సమాధి మందిరంలోకి వెళ్తాం. కానీ మీరు ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చోవాలి అని అనుకుంటే మధ్యాహ్నము 2 తర్వాత, గురువారం రోజు ఆదివారం రోజు కాకుండా మిగతా రోజుల్లో మధ్యాహ్నం 2 తర్వాత ఒక్క 10 నిమిషాలు ద్వారకామైలో అలా కూర్చోండి. లేకపోతే రాత్రిపూట సేజ్ హార్ తర్వాత ద్వారకామై చాలా ఫ్రీగా ఉంటుంది, అప్పుడు వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా అక్కడ మీరు కళ్ళు మూసుకొని మీ విషయాలను బాబాకు చెప్తే కనుక బాబా ఖచ్చితంగా వింటాడు. అక్కడ ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని కూడా బాబా ఇస్తాడు. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో మన జీవితాలను మలుపు తిప్పేటువంటి సమాధానం మనకు అక్కడ దొరుకుతుంది. చాలా సందర్భాల్లో నేను షిరిడీ వెళ్ళినప్పుడు ద్వారకామైలో కూర్చున్నప్పుడు ఒక్క 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా బాబాను చూస్తూ ఉంటే కలిగేటువంటి భావాలు, అద్భుతమైనటువంటి భావం మనకు అక్కడ కలుగుతుంది. ఎందుకు ఈ ద్వారకామయ్యి, బాబా ఎందుకు ధుని వెలిగించాడు, చాలామంది చెప్తుంటారు. ఆ ధునిలో తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల కర్మలన్నీ అందులో దహించి వేస్తారు బాబా అని చెప్పి. అయితే ఆ రోజుల్లో 1-2 భక్తులు వచ్చేవారు, మహా అంటే 100 మంది భక్తులు వచ్చేవారు. అది కాల్చడానికి, మన కర్మలన్నీ కాల్చడానికి బాబాగారు ఆ ధుని వెలిగించారు. ఇదంతా కూడా మనం సచ్చరిత్రలో చదువుతాం. అక్కడ ద్వారకామయ్య మసీదులో కూర్చున్నప్పుడు నాకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన,
ఇది ధ్వని కాదు, ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప వస్తువులను తయారు చేసేటువంటి కర్మాగారాలు ఉన్నాయి. ఈరోజు మనకు భారతదేశంలో గుండుపుణ్య నుంచి రాకెట్ వరకు మనం తయారు చేసుకోగలుగుతున్నాం, సృష్టించుకోగలుగుతున్నాం. అంత గొప్ప టెక్నాలజీ, అంత గొప్ప పరిశ్రమలు మన దగ్గర ఉన్నాయి, కర్మాగారాలు ఉన్నాయి. కానీ షిరిడీలో ఆ ధ్వనిని చూసినప్పుడు నాకు కలిగినటువంటి భావన, అంటే అప్పటికంటే అప్పటి చాలాసార్లు ఆ ధ్వనిని చూశాను, ద్వారముఖమై దర్శించుకున్నాను. చాలా సందర్భాల్లో ఆ ధ్వనికి చెయ్యి వెట్టి వెచ్చటి ఆ యొక్క బాబా కౌగిలిని ఆస్వాదించాము. ఇదంతా జరిగింది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైనటువంటి కర్మాగారం ఆ ధ్వని. ఏం కర్మాగారము? కర్మలు కాల్చేటువంటి కర్మాగారంగా అనిపించింది. ఓహో, ఇంతకన్నమాట నువ్వు ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చుకుంటావు. చాలా సందర్భాల్లో దాము అన్న అడిగినటువంటి ఆ ప్రశ్న గుర్తొస్తూ ఉంటుంది. బాబా, ఇంతమంది భక్తులు వస్తారు, నిజంగా వీళ్ళందరూ నీపైన భక్తితో వస్తున్నారా, లేకపోతే మీ తర్వాత ఇక్కడ షిరిడీ పరిస్థితి ఏంది అని చెప్పి అడిగినప్పుడు బాబా చెప్పినటువంటి ఆ మామిడి చెట్టు కదా, ఎలా ఉన్నా సరే కొంతమంది మనం పూత స్థాయిలో, కొంతమంది పిందెల స్థాయిలో, కొంతమంది కాయల స్థాయిలో ఏ విధంగా మనం రాలిపోతామో అదంతా చాలా సహజమైనటువంటి విషయం. అక్కడికి మనము పూత స్థాయిలో కూడా ద్వారకామాయి మసీదులో అడుగు పెడితే, పూత కొద్దిగా రాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం బాబాకు దూరమైనా, లేకపోతే బాబా అంటే పెద్ద మామూలుగా అందరిలాగా నమస్కారం పెట్టుకున్నా, ఒక్కసారి మనం గనక ఆ ద్వారకామాయి మసీదు మెట్లు ఎక్కితే ఆయన పని ఆయన చేసేసుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి వారి యొక్క కర్మలన్నీ కూడా ఆయన దహించి వేస్తాడు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.